నమస్తే. వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు గ్రామం కేశవస్వామి బైపాస్ కాలనీలో గత వారం రోజులుగా వర్షాలు కురవటం వలన వర్షం నీరు బయటకు వెళ్లకుండా నిల్వ ఉండటం పలువురికి అంటురోగాలు సోకాయి. ఒక వ్యక్తికి డెంగ్యూ జ్వరం రావడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. తాళ్ళరేవు కేశవస్వామి బైపాస్ కాలనీలో అంటుజ్వరాలు సోకటంతో వైద్య సిబ్బంది నివారణ చర్యలు తీసుకున్నారు. రోగాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్, దోమల నివారణ మందును చల్లారు. వైసీపీ నాయకులు, అధికారులు పర్యవేక్షించారు. కొబ్బరి బొండలు కానీ, గ్లాసులు కానీ, డిస్పోజల్ గ్లాసులు కానీ, టైర్లు కానీ తీసేయాలండి. వర్షాకాలం కదండి, మనకి దోమలు ఎక్కువగా నీళ్లు నిలవన్న చోట దోమలు గుడ్లు పెట్టండి. ఒక్కసారి 300 గుడ్లు పెట్టాలి. దోమల్ని బతికేది నెల రోజులే, కానీ 1000 మంది పెద్ద 3 సార్లు గుడ్లు పెడతారు, 1000 పిల్లలు పెడతారు. ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ గుడ్లు పెట్టాలి. అందుకని అక్కడ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు అన్నింటినీ బోర్లింగ్ చేసుకోవాలి. పాత డొక్కులు, పాత కోల పురుగులు, పాత ఏమన్నా ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉందో ఒక గంట సేపు మనం నీరు బోర్లించాలి. అలాగే పగటిపూట డెంగ్యూ దోమ అంటే పగటిపూట పుట్టి దోమండి. అలాగే ఆల్ అవుట్ నీరు ఉంటే ఏమైనా ఉంది మా అక్కడే పగలు కూడా పెట్టేసుకోండి. అంటే దోమతెరలు వాడాలి. ఏంటంటే చిన్న పక్కన ఏంటంటే దోమతెరలు వాడాలి. ఎందుకంటే ఇది వైరస్ ఏవాడు చిరిపోయి ఒక్కోసారి సీరియస్ అయ్యి ప్రాణం కూడా పోయే అవకాశం లోపల రక్తస్రావం ఉంటుంది. బాడీ లోపల ఎక్కువైపోతాయి. అందువల్ల ఏంటంటే ప్లేట్లెట్లు అని ఉంటాయి మన బాడీలో, అవి తగ్గిపోతాయి మీకు ఏవో వచ్చిన తర్వాత. ఆ ప్లేట్లెట్ అయితే రక్తస్రావం లోపల బీడ్ అయిపోతుంది. మనకి వెళ్ళదు లోపల రక్తం, బయట రక్తం వస్తుంది కూడా మనకు తెలుస్తుంది. లోపల బాడీలో బ్లడ్ కింద మనకు తెలియదు. ఒక్కోసారి సీరియస్ అయితే ప్రాణాంతకం కూడా. అందువల్ల ఏంటంటే మనం చుట్టుపక్కల కత్త నీళ్ళు ఎక్కడ నిలవలేకుండా చూసుకుంటే ఒక గంట సేపు మన చుట్టుపక్కల అంటే చూడండి, అది పూలకుండీలు పాత సామాన్లు ఉంటాయండి. పాత సామాన్లు ఉంటాయి, డొక్కులు డిక్కలు అనేవి. ఆ ప్లాస్టిక్ సామాన్లోనే నీరు ఎక్కువ ఉంటుందండి. అవన్నీ నీరు ఎక్కడ నిల్వ ఉంటే అంతండి. ఓ 2 రోజుల కంటే నీరు నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టేస్తారు. పెట్టేసిందంటే పక్క మనకి 12 రోజులు అది మధ్యలో రోజులు గుడ్లు పెట్టేసి దోమలు పెరిగి మళ్ళీ. తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన పాత కోరంగి రోప్ వంతెన శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వంతెనను పట్టించుకోకపోవడంతో ప్రమాదభరితంగా మారిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాళ్ళరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన పాత కోరంగి రోప్ వంతెన శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వంతెన్ను పట్టించుకోకపోవడంతో ప్రమాదభరితంగా మారిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో తొలకరి పంట అయిన ఖరీఫ్ పంట పూర్తిగా నేలమట్టమైంది. స్వర్ణకం వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ముమ్మడివరం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో వేలాది ఎకరాల్లో వరి పంట సర్వనాశనమయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో తొలకరి పంట అయిన ఖరీఫ్ పంట పూర్తిగా నేలమట్టమైంది. స్వర్ణకం వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ముమ్మడివరం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో వేలాది ఎకరాల్లో వరి పంట సర్వనాశనమయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన వరి పంట చేతిదాకా వచ్చి నోటిదాకా రాకుండా పోయిందని రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి చేలు ముంపు గురయ్యాయి. చేలల్లో వర్షపు నీరు తోడేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మేజర్ జమైనర్ డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. వరి చేలలో ఉన్న వర్షపు నీరు బయటకొచ్చేందుకు మార్గం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో పుష్కరాల రేవును యానాం మున్సిపల్ సిబ్బంది, పీడబ్ల్యూడీ సిబ్బంది స్వచ్ఛభారత్లో భాగంగా ఘాట్ను శుభ్రపరిచారు. రానున్న కార్తీక మాసం సందర్భం దృష్ట్యా శుభ్రపరిచినట్లు వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో పుష్కరాల రేవును యానాం మున్సిపల్ సిబ్బంది, పీడబ్ల్యూడీ సిబ్బంది స్వచ్ఛభారత్లో భాగంగా ఘాటును శుభ్రపరిచారు. రానున్న కార్తీక మాసం సందర్భాన్ని దృష్ట్యా శుభ్రపరిచినట్లు వెల్లడించారు. ఇవ్వండి ఇవ్వండి తాళ్ళరేవు మండలం పిల్లంక గ్రామంలో కరెంటు ఇబ్బందులతో ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం పంచాయతీ భవనం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాళ్ళరేవు మండలం పిల్లంక గ్రామంలో కరెంటు ఇబ్బందితో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం పంచాయతీ భవనం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించి కరెంటు కోతను నిలుపుదల చేసి ప్రజలకు తగు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు చేతులెత్తి వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాశీబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరెంటు 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 సిబ్బంది నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం కరెంటు 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 గత వారం రోజుల నుండి కూడా మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నామండి. కరెంటు విషయంలో రాత్రి 12 గంటలకు పోతోంది, పొద్దున 6 గంటల వరకు కూడా ఇవ్వట్లేదు. గత శుక్రవారం నాడు మా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కండక్టర్ కట్ అయింది రాత్రి 12 గంటలకి. సరే, అదేదో సాంకేతిక లోపం ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇస్తారులే అని చెప్పి చూసాం. 1 గంటకు మాకు సప్లై ఇచ్చారు. పర్వాలేదు అనుకున్నాం. ఆదివారం నాడు సబ్ ఇంజనీర్ గారు ఇక్కడ చక్కగా సెలవు రోజున కూడా డ్యూటీ చేశారు. ఆయన అప్రిషియేట్ చేద్దాం అన్నాం, కానీ ఆయన సెలవు రోజున మా సచివాలయానికి అటాయించిన సిబ్బంది చేత ఆయన తీసుకెళ్లి చేసిన పని ఏంటి అంటే, పెండింగ్ బిల్ ఎవరైతే కట్టలేదో పెండింగ్ బిల్ వాళ్ళ ఉన్నటువంటి ఫీజులు తీయడం కోసం ఆ రోజున వారు సమయం కేటాయించారు.
ఈ వాతావరణం అనుకూలించట్లేదు ఆ రోజున. ఆ వాతావరణం అనుకూలించిన రోజున టెక్నికల్ ఇష్యూస్ మీద వాళ్ళు ఈ యొక్క సచివాలయ సిబ్బంది దృష్టి కేంద్రీకరించేలా చేసినట్లయితే మా కరెంటు బిల్లు మీరు ఎవరో కట్టలేదు కాబట్టి మేము సప్లై ఎలా ఇవ్వము అని చెప్పి వింతగా మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, కొందరు కరెంటు బిల్లు కట్టలేదు, మీరు కట్టిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇవ్వరా మీరు సప్లై? అలాగే అదే రోజున ఆదివారం రోజున టెక్నికల్ ఇష్యూస్ ఇక్కడ ఎక్కడైతే మనకి కరెంటు ఈ ఆకులు పడి కరెంటు సప్లైకి అంతరాయం కలిగిస్తున్నాయో అక్కడ ఆకులు కొట్టించండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పాము ఆయనతోటి. మీరు లేకపోతే మార్కింగ్ ఇవ్వండి, నేను మనుషులు తీసుకొచ్చి కొట్టిస్తామని చెప్పాం, మా గ్రామస్తులు సహకారం పూర్తి స్థాయిలో మేము ఇస్తామని చెప్పాం. అయినా సరే దాని మీద దృష్టి పెట్టలేదు. లేదంటే మీరు కొట్టించండి, ఇంత అయిందండి పంతులు గారు చెప్పండి, మేము ఇస్తాం మీకు. ఎందుకంటే అదంతా కూడా ఎస్టిమేట్ తయారు చేయాలి. సబ్ ఇంజనీర్ గారు ఒకసారి గ్రామంలోకి వచ్చినప్పుడు చెప్తే మీకు ఎందుకంటే న్యూట్రల్లో నేను చేస్తాను పంతులు గారు అన్నారు. ఇది అని అప్పుడే 4 మాసాలు అవుతుంది, ఇంతవరకు మరీ దీని మీద దృష్టి లేదు. అలాగే మనకి 4 ఫీడర్లు ఉన్నాయండి ఇంజనం సబ్ స్టేషన్ పరిధిలో, ఇంజనం రూరల్ ఇంజనము అలాగే ఇండస్ట్రియల్ ఫీడరు కోలంక ఫీడర్ బాగానే ఉంటుందండి, ఇంజనం ఫీడర్ బాగానే ఉంటుంది, ఇండస్ట్రియల్ ఫీడర్ బాగానే ఉంటుంది. ఇంజనం రూరల్ పరిధిలోకి వచ్చినటువంటి 10 గ్రామాలు సుమారు దీని మీద ఉన్నాయి. ఈ 10 గ్రామాల ప్రజలు కూడా గాంధీజీ ఆశయాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనతో దేశవ్యాప్తంగా జరుగుతున్న గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో అసెంబ్లీ కోఆర్డినేటర్ దూడల శంకర్ నారాయణ స్వాగతం పలికారు. గాంధీజీ ఆశయాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో దేశవ్యాప్తంగా జరుగుతున్న గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో అసెంబ్లీ కోఆర్డినేటర్ దూడల శంకర్ నారాయణ స్వాగతం పలికారు. గొల్లపాలెంలో బీజేపీ సీనియర్ నాయకులు సీలమంతుల వీరభద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి పోతుల వీరబాబు ఇంట్లో మాతృమూర్తులు సంకల్పయాత్రకు నీరాజనం పలికారు. ఈ యాత్రలో గోపీనాథ్ దాస్ పాల్గొన్నారు. గోపీనాథ్ దాస్ మాట్లాడుతూ గాంధీ ఆశయాలు ఆలోచనలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా తన పథకాలు అని గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించిందని, అలా చేస్తే తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. మండల భవన కార్మిక సంఘాలు ఇసుక సమస్యలపై గోపీనాథ్ దాస్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మారుమూల కులం పేర వివక్షతను చూపిస్తే సత్యాగ్రహ సమరంతో మనుషులనే మార్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.